నాకు ఇప్పుడు ప్రపంచంలో పెరియ ప్రఖ్యాతులు తీసుకొచ్చిన అమ్మ పాట అప్పుడేం చేశాను నేను అసలు ఈ చరిత్ర ఎక్కడ చెప్పలేదు అదే ఇప్పుడు మీరు నన్ను అడిగిన ప్రశ్నకి నందమూరి రామారావు గారు మొదలు పెడితే ఆయన తెలుగు భాష నందమూరి రామారావు గారు నందమూరి రామాయణం మొదలు పెడితే ఆయన తెలుగు భాష మీద ఉన్న పిచ్చి మామూలు పిచ్చి కాదు కదా వీళ్ళున్నంతవరకు చేయమంటాడు ఆయన ఆయనకి ఎవరు పరిచయం ఆయన ఏదైనా ఒకటి చెప్తే చేయటం ఏంటి ఇక రెండో తెలియదు ఆయనకి ఆయన అనుకున్నది ప్రజలకు చేయాలంటే చేసేటి రెండు రూపాయలు బియ్యం ఎవరు చెప్పారు ఆయనకి ఏదో తుఫాన్లో వెళ్ళినప్పుడు ఒక ఇంట్లో సినిమాలో చూసాను నేను అంత ప్రాణంగా ఆయన చూడటం ఇవ్వలేకపోవటం అందుకే ఆయన కలిగింది మనసు అలానే ఆయన ప్రేరణ ఇంతాకొచ్చేసి ఇప్పుడు ఇక్కడ అమ్మ పాట ఎలా పుట్టింది అంటే నేను రచయితను కాదు ఈ ముగ్గురు కవిరివి నేను కంటతాపట్టి రికార్డ్ చేసాను కదా వాళ్ళ ముగ్గురు నన్ను ఆశీర్వదించి ముగ్గురు మూడు తల్లుల రూపంలో నా చేత రాయించుకున్నారు తర్వాత ప్రసాద్ గారు ఎంత మాట ఆయనే ఇందులో గొప్పగా చెప్పుకోవాలి మీరు రాసే సబ్జెక్టు యూనివర్సల్ అయ్యి ఉండాలన్నాడు మామూలు వాడు కాదు ప్రసాద్ గారు అంటే యూనివర్సల్ ఏమిటి మళ్ళీ ఏది పెడితే రాయడానికి వీళ్ళేది పైపెచ్ అందరికీ ఏమని అడుగుతున్నా సాహిత్యంలో కామాలు ఉండాలి కానీ ఫుల్ స్టాప్ ఉండకూడదు మధ్యలో మొదలు పెడితే ఇప్పుడు చదివింది ఎలా ఉంది మీకు మొదలు పెడితే చివరి దాకా ఉండాలంటే సార్ రాద్దాంలేండి వాళ్ళు ఎవరు రాయలేదు ఈయనేమన్నాడు మీరు రాసేది యూనివర్సల్ సబ్జెక్ట్ అవ్వాలి ప్రపంచంలో ఎక్కడ అది ఊహించారు ప్రసాద్ గారు ప్రపంచంలో ఎక్కడైనా సెట్ అవ్వాలంటే కారు డ్రైవ్ చేసుకుంటూ పదిటప్పుడు ఇంటికి వెళ్తున్నాం యూనివర్సల్ అవ్వాలన్నాడు నన్ను రాయమన్నాడు పలుగు తెలిపి బాగున్నాడు ఏంటిది అంటే ఆ ముగ్గురు మహానుభావులు ఉన్నారు ఎవరు అల్లసాని పెద్దన భట్టుమూర్తి గారు జంజాల పాపేసర్స్ గారు ఉత్పన్నమాల్లో వాళ్ళది ఇంత శ్రమపడి మొట్టమొదటిగా కష్టంతో పెట్టేది రికార్డ్ చేశాను కదా వాళ్ళ ముగ్గురు నన్ను ఆవాహించి ముగ్గురు తల్లులుగా మారారు వాళ్ళ ముగ్గురు ముగ్గురు తల్లులుగా మారి ఒకళ్ళేమో కన్నతల్లి అలసాని పెద్దనగారు గారు అది ఇప్పుడు అసలు తెలియదు ఎవరికి అమ్మ పాటకు మీనా అందరం పడతారు కానీ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా దాని చరిత్ర తెలియదు ఇంటికి వెళ్ళే లోపు యూనివర్సల్ రాయమన్నాడు కదా అమ్మను మించిన యూనివర్సల్ ట్రూత్ ప్రపంచం ఎక్కడుంది అమ్మను మించిన యూనివర్సల్ ట్రూత్ ప్రపంచంలో లేదు కదా సబ్జెక్ట్ దొరికింది ఇక రాద్దాం అనుకుని వెళ్ళానండి ఇంటికి వెళ్ళిపోయినాను స్నానం చేశాను భూమి చేశాను మామిడికి చెప్పా ఇలా నన్నే రాయమన్నారే అంటే ఇట్లా అమ్మ మీద రాద్దామనిపించింది అండి అన్నది భార్య దగ్గర కూర్చొని అమ్మ మీద రాసేసా ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే భార్య అనేటువంటి దాంట్లో తల్లిని గనక ఎవడైనా చూడగలిగితే అంతకన్నా సుఖపడే మొగుడు ప్రపంచంలో ఉండడు అలానే భార్య భర్తలో తండ్రిని కనుక చూసుకోగలిగిందంటే అంతకన్నా సుఖపడేది ఉండదు నా భార్య దగ్గరే నేను ఇవన్నీ చేసేసా సరే తెల్లవారుజాను కూర్చున్నానండి ముగ్గురు గురించి రాస్తున్నాను కూడా తెలియదు నాకు ఆ ముగ్గురు వరప్రసాదంలాగా ఒకళ్ళు కన్నతల్లి ఒకళ్ళు నేల తల్లి ఒకళ్ళు భాష తల్లి కన్న తల్లేమో అల్లసాని పెద్దని గారు తల్లేమో భట్టుమూర్తి గారు భాష తల్లేమో ఈయన చెప్పింది భాష గురించి అది ఆయన భాష గురించి రాశారు భాష ఎంత అందమైన ఉంటుందో అని రాశారు ఈ ముగ్గురు నన్ను వరించి ఒరే ఈ నేలబట్టి మా సేవ చేసుకున్నావు కదా పో నువ్వే రాసుకోపోరా అన్నారు సో ఇప్పుడు ఎక్కడికిడైనా ప్రపంచంలో మాతృగీతం అంటే పులకరించిపోతారు బాలుగారు ఇది కోరారు సంస్కృతంలో అందరికి అర్థమవు ఇది అందరికి అర్థమవుతుంది బాలుగారు ఇలా అడిగారని నేను మద్రాసు నుంచి వచ్చేటప్పుడు నెల్లూరు వెళ్ళి వాళ్ళ అమ్మగారి దగ్గరికి వెళ్ళి ఈ పాట వాళ్ళ అమ్మకు వినిపించచ్చు బాలుగారి అమ్మగారికి ఎంత నాయనా నాయన నువ్వు కూడా మా బాలు అంతయ్యా నాకు కూడా పరవశించిపోయి ఆమెది రికార్డ్ చేశాను నేను బాలుగారు అది వినిపించడం బాలుగారు అమ్మకు వినిపించాను మాతృగీతం కదా ఇది నాకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా నాకు గుర్తింపు తీసుకొచ్చింది ఎక్కడికి వెళ్ళినా నన్ను మాతృగీతం చదవండి అంటారు ముగ్గురు కవులు రాసిందాన్ని ఒక్కడిని రాసేసి పెట్టేశాను ఎంతసేపు ఉంటుంది అది ఎంతండి నాలుగు నిమిషాలు అంటే ఒక ఒక చదవటమే ఇది మొత్తం ఒక నాలుగు నిమిషాల సాహిత్యంలో తల్లి అంటే ఏమిటి తల్లి అంటే ఏమిటి తల్లి అంటే ఏమిటి ఇది ఎట్లా పుట్టిందంటే ఈ ముగ్గురు ఒక రూపం దాల్చేటండి ముగ్గురు తల్లులే ఈ ముగ్గురు తల్లు ఒకటై మనిషిని పిలిచి ఒరే మా రుణం మీరు ఎవరైనా తీర్చుకోగలరా అని అడిగారట ఏ మానవుడైనా సరే కన్నతల్లి రుణం తీర్చుకోగలరండి నేల తల్లి రుణం తీర్చుకోగలరా భాష తల్లి రుణం అమ్మా విడివిడిగానే మీ రుణాలు మేము తీర్చుకోలేము మీరు ముగ్గురు అయిపోయి ముగ్గురు తల్లుల్లాగా ఒకటైనారు ప్రపంచంలో ఏ ప్రాణి పుట్టినా కూడా మీ రుణం తీర్చుకోలేదమ్మా అని ఆశుగా హృదయంలో నుంచి చెప్పిన కవిత్వం ఇదండి అద్భుతంగా ఉంది దీన్ని నేను డెబ్బై రెండు మేల కర్రత రాగాలి వాళ్ళకి ఎట్లయితే చేశానో ఆ తర్వాత చేసింది డెబ్బై రెండు రాగాలి ఓకే ఇదండి ఈ సాహిత్యం యొక్క ప్రత్యేకత ఎలా సాగుతుంది మీరేంటంటే పించింగ్ అంటారు మిమ్మల్ని అంటే పించ్ అంటే ఏంటంటే అంటే అలా 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 అని వదిలేస్తారనమాట ఎలా పాడుతుంది కాదు మీరు అడిగింది ఎలా సాగుతుంది అంటే విషయం అనమాట ఏంటంటేనండి ఇది కూడా ఎవక్కడ చెప్పని ప్రశ్న జవాబు డెబ్బై రెండు మేళకర్త రాగాలు సంపూర్ణ రాగాలు అంటారు సంపూర్ణ రాగాలు అంటే ప్రతి రాగంలో ఏ భావానైనా పలికించవచ్చు అనేది ఇప్పుడు నేను చేస్తున్న ప్రయోగం సంపూర్ణం అని మొత్తం ఉంటేనే కదా అలాంటి సంపూర్ణ రాగాలు డెబ్బై రెండు ఉంటే వాటిని మూడు భాగాలుగా చేసి ఒక్కొక్క రచయిత భావాన్ని అందులో పలికిచ్చేసారు కోపంగా చెప్పిన అని కోపంగా పలికిచ్చాను సుకుమారంగా చెప్పిన సుకుమారంగా పలికించాను రాజా దర్పంగా చెప్పిన దర్పంగా పలికించుకున్నాను కాబట్టి మీరు సాగుతున్న దాంట్లో ఎంత అర్థం బయట డెబ్బై రెండు రాగల సాహిత్యానికి అమిరిపోయిందండి గుచ్చినట్టుగా ఆ సాహిత్యం ఇది రావడానికి కారణం వాళ్ళ మనసులో పేరుకుంది కదా వచ్చేసిందండి అది మీకు మీరు అడిగింది ఎలా సాగిందో విందు కానీ అయితే ఇది నేను పాడి వినిపించాలంటే కీబోర్డ్ వ్యవహారం చాలా ఉంటుంది చదువుతా ఈ సాహిత్యాన్ని చదువుతాను మీరు ఆనందపడండి ఇందులో ఒక ప్రశ్న ఉందండి చాలా మంది నన్ను ఏమంటారంటే కళ్ళు తెరిచి మాకు చూస్తూ చదవచ్చు కదా మీరు భావాలు బాగా తెలుస్తాయి కదా అంటారు చాలామంది అన్నారు నాకు కళ్ళు తెరిస్తే రాదయ్య అది నాకు కళ్ళు మూసుకుంటే మా అమ్మ నాకు గనపడుతుంటుంది ఒకటి కోరత చదివి వినే వాళ్ళని మీరు కూడా మీ అమ్మని తలుచుకుంటూ ఇది వినండి అనేది అయ్యే వినేవాళ్ళు కూడా కన్న తల్లి లేని మనం లేం కదా ఆ తల్లిని తలుచుకుంటూ ఆ భాషా తల్లిని ఆ మాతృభూమిని కన్నతల్లిని తలుచుకుంటూ మీరు కూడా వినండి కళ్ళు మూసుకొని మీరు వినండి కళ్ళు తెరిచి వినాలని లేదు కదా నన్ను కళ్ళు తెరిచి మటుకుని అడగద్దయ్యా అంట ఎందుకంటే రాదు నాకు అది నేను కళ్ళు మూసుకుంటే నాకు ఆ తల్లులు కనపడతారు కాబట్టి మా అమ్మ నాకు ఇచ్చిన వరం మా నాన్న అమ్మ నాకు ఇచ్చిన వరం ఏంటంటే ఒక సంగీత దర్శకుండే చేయకుండా రచయితగా కూడా ఇంత పెద్ద సుదీర్ఘం మీరు ఇప్పుడు మీకు తెలుస్తుంది ఇందాక ఎంత సాహిత్యం విన్నారు అది ముగ్గురుది అంత సాహిత్యం ఇప్పుడు ఒక్కడిని అమ్మ మీద వచ్చింది కాబట్టి నాకు చాతైన విధంగా చదువుతానండి శ్రీ మహా కన్న తల్లి మాతృగీతం తల్లి భాష తల్లి యొక్క హృదయం హృదయం ఆనందం పుట్టిన నేల తల్లి పాలిచ్చిన ముద్దుల తల్లి మాట మాగాణులనిచ్చిన తెలుగు తల్లి ఈ ముగ్గురు తీరు తెలుపగా పుట్టిన గడ్డకు ఎదురు నిలిచి సరితూగే స్వర్గము లేదు ఆ మట్టికి మారుగా మనసు దోచడి యంత్రము సృష్టి యందు భూతద్దము వేసి చూచినను ఎచ్చట కానరాదు స్పృశించిన చాలు మట్టి నీకిచ్చడి మధురమైన అనుభూతుల పొరల తెరలు తొలగించుతూ చూడు బాల్యమున ముద్దుగా బొద్దుగా వచ్చిరాని వయ్యారపు నడకల పరుగు పరుగుతూ బోసిగ నవ్వునింపుతూ బోలెడు మట్టి పెడ్డలను పప్పు చక్కలుగా గోడల మొత్తం దాగి దాగి పలహారముగా తిని పెట్టి ఆ మట్టిలో దొర్లిదర్లి ఆటాడగా అలుపురాగా ఆ గోడకు జారి నిద్రలో జోగిన వేళ జన్మకి రాదిక రాదు రాదు ఆ తీయటి కమ్మటి గుర్తులు పురిటిగడ్డపై మట్టికి వాసన మహత్తరమైన వరకు నీ ఊరను పేరును కలవరించు ఆ భాగ్యమే చాలు చాలు నీ మనసున నిండుగా ఆ పదిలే పరచు పదివేలు కోటి నీ జన్మలు కోరి పుణ్యభూమిలో పుట్టిన జీవివై మేలుకు మేలు చేసే సమున్నత భావశీలివై కీడుకు కూడా మేలు మరణించే ధార్మిక బుద్ధిశాలివై ఊరికి నీ తలవక ఉపకారము చే ధ్యాసలో గర్వము వద్దు నీకు ఆ మట్టిని ముద్దిడి భాగ్యమే చాలు జన్మలే చాలు తీరుని రుణముల తీపి గుర్తులవు వింతల వింతగాక పలు జన్మలు సాధ్యమే ఒక్క జన్మలు బిడ్డకు జన్మనిచ్చు ప్రతి కానుపు తల్లికి పునర్జన్మయ్యే అర్థము కాని ఈ క్రియకు ఆది అంతము అమ్మ ఒక్కతే సృష్టికి మూలమైన ఆ దేవుని చేతలు బొమ్మ అమ్మ ప్రతి సృష్టిని చేయగలంటి సాధనాశక్తికి మారు రూపు నీ తల్లికి సాటి లేరు లేరెక్కడ వేరెవరైనా చూపగా పాలుగా రక్తబిందువుల మార్చడి మంత్రం అమ్మ సొంతమే కాదనకుండా లేదనక బిడ్డకు స్థన్యమనిచ్చి ధన్యతను పొంది మాతృమూర్తిని జన్మకు కారణ కరుణరూపమై ధ్యానం చేయి ఎల్లప్పుడూ ధ్యాసయ శ్వాసయ బిడ్డ కోసమే ఊర్పు కుమారు పేరు ఓదార్పే ఇంటి పేరు ఔదార్యం అసలు పేరు అనురాగము ముద్దు పేరు అనురాగమే అమ్మ పేరు పెరగని ఆత్మస్థైర్యముకు ధైర్యమనిచ్చాడు దిట్ట అమ్మ కనసందర స్వార్థము శాశ్వతముగా తిరుగుచునుడు భూమిలా బిడ్డల యోగక్షేమమే ఆమెకు ముఖ్యము గనక జన్మనే ఇచ్చిన తల్లికి మాట తడవుగా ఇచ్చితి ఇచ్చి తనసు గొప్పగా చెప్పిడి బిడ్డల ఇచ్చి మాటలకు అర్ధములుండున ఏని గంటువును వెతికన వెతికిన ఏమి ఫలితము పుచ్చిన పుచ్చకాయలో తీపిగా పుచ్చుకుంటే భావన ఉన్న అమ్మ నువ్వు ఇచ్చని ప్రేమ మాత్రమే జీవిత కాలము పుట్టి తన కన్నా ఆ తీపికి రుచిని చెప్పయ్యే దేవుడు నోరు మెదుపును లెక్కకు ఒక్కడుండున పుట్టుకు నుండి నోరుగల జీవి మాత్రమే మూగి మొద్దువే భాషల తల్లి జాలిపడి తెలుగు నుగ్గుపాలలో కలిపిన భాగ్యమే నేడి నీకు ఈ మాటల పుట్టలు తేనె పట్టులుగా హాయిగా తెలుగు తల్లి పద సంపద చెట్టుకు ఓగు ఊయలై కోయిల కూతలాంటి కురుకైన కవిత్వ కింద సొగసలై పద్యపు గజ్యపు నృత్యల సంగీతపు కథలుగా అద్భుత దృశ్య శ్రవణ కావ్యాలకు మాటల ఊటల మోట బావులై భాషకులంతల జాన పదాలకు కిన్నెర సానుల పల్లె కాంతులై అవనిలోని అలరారడి భాషల తెలుగు మిన్నయ్ భూమికి హక్కులైన నలుదిక్కులు పెట్టిన నీకు ఖ్యాతినించిన తెలుగు తల్లి నీకీనది ఎక్కడ దాచుకున్నది తీయని తెలుగు జాతికే సేవలు గొప్పలు వద్దు వద్దు నీ బ్రతుకుకు వెలుగునిచ్చు పద సంపదకే ప్రతిరోజు మొక్కుతూ ముగ్గురు తల్లుల రుణ తీర్ప జన్మల జన్మల వేయి చాలున పొట్టను చేత పట్టుకుని ఆకలి ముద్దల బారసాలకే రివున రివుమంటు శరవేమతో పై బాటసారెక్కల ముక్కలు చేసుకుని పట్టిన చెమట బిందులుగా ప్రతి హక్కు చేర్చుకొని గుండి గాయాలకున్న రాసి తడి కన్నుల తీపి జ్ఞాపకాలన్నింటిని ఎమరి వేసుకుని నూతన శక్తి పొందుతూ బంగర భవితకు నాంది పలుకుతూ అంతర సాధ్యమైన విజ్ఞాన పూరల మరి చెట్టువై నీతి నియమ సూత్రాలకు ఉత్తమ మాల రూపమై ముందుకు సాగు సాహసికి సర్వము సాధ్యము శ్రీకర శుభములు అన్ని వేళలా ప్రత్యేకత కూడా ఉందండి ఎందుకు పిలిచారో నా చేత అమ్మ పాట అది ఎట్లా పుట్టింది సంస్కృతం నందమూరి రామాయణం రామారావు గారి చిత్ర బాలకృష్ణ గారంటే నాకు పిచ్చి రామా ఆయన సంపద మొత్తంలో ఈయనకి భాష అంటే ఇష్టం ఈయనకి సంస్కృతం అంటే ఇష్టం ఈయన కూడా మళ్ళా కృష్ణదేవరాయలు చేశాడు ఈయనకి ఆ సాంఘిక పోషణలతో పాటుగా పౌరాణికాలు చేయాలి జ్ఞానపదాలు చేశారు జానపదాలు చేసే పౌరాణాలు ఆయనకి పిచ్చి అమ్మంటే బసవతారం హాస్పిటల్ ఆయన ఎట్లా చూసుకుంటారు ఈ సాహిత్యాన్ని నిజంగా ఆయనకి చదివి మనం నిజంగా ఆయన వినిపిస్తే బాగుంటుంది కదా మీరు బాలకృష్ణ గారికి నిజమేనండి అంతకన్నా ధన్యత ఏముంటుందండి ఆయనకి ఇష్టం అమ్మగారిని తలుచుకుంటూ మీరు వినండి రెండు నిమిషాలను మొదలు పెడితే ఆయన పరామర్శించిపోతారు తప్పకుండా వినిపిద్దామండి బాలకృష్ణ గారికి తప్పకుండా వినిపిద్దామండి ఈ ఈ భాష వల్ల పుట్టిన దానివల్ల నేనేం రండి ప్రపంచవ్యాప్తంగా ఆ ఇందాక చెప్పాలని మర్చిపోయినాను ఈ రోజునే నేను మొట్టమొదటిగా ఈ డెబ్భై రెండు మేళ కృతరాగాలు మూడున్నర నిమిషాల్లో వాయించడం ప్రపంచంలో వింత అందరికీ మీ ద్వారా పంచుకుంటున్నా రాత్రే నేను యూట్యూబ్లో పెట్టాను